హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల వల్ల కూడా ఎక్కువ నష్టాలు కలుగుతాయి దీనికి ఉదాహరణలో కూకలుడు ఒక విమానం ఎగురుతున్నప్పుడు చిన్న పక్షులు అడ్డుపడితే విమానానికి చాలా ప్రమాదం సంభవిస్తుంది ఇలాంటి సంఘటనలు మీరు ఇదివరకే వినుంటారు ఇందుకీ పక్షులకు మరియు విమానాలకు గల సంఘర్షణ ఏంటి పైలట్లు పక్షులను ఢీకొట్టకుండా ఎలా తప్పించుకుంటారనే దాని గురించి పూర్తి సమాచారం ఇందులో చూద్దాం పక్షి జాతులు తమ నివసిస్తున్న భూభాగాన్ని ఇతర జాతి పక్షులతో పంచుకోవు ఒకవేళ వాటి భూభాగంలోకి చొరబడితే వాటిని తప్పకుండా తరిమి కొడతాయి దీనికి సంబంధించిన మనం నిత్య జీవితంలో చాలా చూసాం ఉదాహరణకు ఒక కాకులు గుంపు తన పరిసరాల్లోకి ఇతర పక్షులు చొరబడితే వాటిని తరిమేదాకా ఊరుకోవు ఇలాంటి సంఘటన జరిగేటప్పుడు పక్షులు గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి ఈ క్రమంలో విమానాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది విమానం మరియు పక్షుల మధ్య అనుకోకుండా జరిగే ఘర్షణ వల్ల విపరీతమైన నష్టాన్ని చూడాల్సి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి ఈ నివేదిక ఒకటి రెండు దేశాలు ఇచ్చింది కాదు ఏకంగా తొంభై ఒక్క దేశాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ సమాచారాన్ని విడుదల చేస్తారు విమానం మరియు పక్షుల మధ్య ఘర్షణ ఒకసారి మాత్రమే జరుగుతుందని కొందరు నమ్ముతారు కానీ ప్రపంచవ్యాప్తంగా రోజు కనీసం ముప్పై నాలుగు ప్రమాదాలు పక్షులు విమానాలు గుద్దుకోవడం వల్ల జరుగుతాయని ఐసీఏఓ నివేదించింది అయితే పక్షుల వల్ల జరిగే అన్ని ప్రమాదాలు భారీ విపత్తును కలిగించవని ఐసీఓ తెలిపింది దాదాపు తొంభై రెండు శాతం పక్షులు విమానాలు గుద్దుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగదు అయితే మిగిలిన ఎనిమిది శాతం మాత్రమే విపత్తు జరిగే అవకాశం ఉంది పక్షులు విమానం యొక్క ఇంజిన్ ఢీకొట్టకుండా ఉండటానికి విమానయాన సంస్థలు కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలను రూపొందించాయి ఇంజిన్ ప్రాంతంలో పక్షులు జరపడకుండా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఇంజిన్ వద్ద వింత శబ్దాలు కూడా రావడం వల్ల పక్షులను అక్కడికి రాకుండా నివారించవచ్చు అయితే ఇంజన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక ఉచ్చును పెద్ద పక్షి పక్షిగాని ఢీకుంటే తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా విమానాలు రంగులు కూడా పక్షులు ఎక్కువగా ఆకర్షించే ఆకాశంలో కలిసిపోయే రంగులు ఉపయోగిస్తారు ఈ విధమైన కలర్స్ ఉపయోగించడం వల్ల ఎగురుతున్నప్పుడు పక్షి కంటి నుండి తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది అదనంగా ఎగిరే పక్షులను తిప్పికొట్టడానికి కృత్రిమ పక్షులను ఉపయోగిస్తారు ఈ పద్ధతిని అనేక విమానయాన సంస్థలు అనుసరిస్తున్నాయి ఈ విధానంలో కొన్ని కంపెనీలు విజయవంతమయ్యాయి ఆ విమానంతో అణుదాడులు చేసి దేశాలనే నేలమట్టం చేయొచ్చు యుద్ధాల సమయంలో అధినేతలకు రక్షణ కూడా కల్పించవచ్చు కానీ అలాంటి విమానానికి చిన్న పక్షి ప్రమాదకరంగా మారింది ఓ చిన్న పక్షి ఆ విమానాన్ని ఢీకొట్టింది అంతే దెబ్బకు ఆ విమానం పాడైపోయింది అంతేనా తిరిగి ఆ విమానాన్ని రిపేర్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందట వినడానికి వింతగా ఉన్నాయి ఇది నిజమే అమెరికాలో మేరీలాండ్లో పట్విక్ సెంటో రివర్ నేషనల్ ఎయిర్ స్టేషన్లో అక్టోబర్ రెండున ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి ఈ సిక్స్ బి మెర్క్యూరీ రకం విమానం రన్వేపైకి వస్తున్న క్రమంలో ఓ పక్షి ఢీకొంది దీంతో పైలట్లు విమానాన్ని వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేశారు ఈ ఘటన ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అయితే విమానానికి మాత్రం భారీ నష్టం జరిగింది పక్షి ఢీకోండతో విమానంలో నాలుగు ఇంజన్లో ఒకటి దెబ్బతింది దీంతో విమానానికి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు ఈ ప్రమాదాన్ని ఏ క్లాస్ ప్రమాదంగా పేర్కొంది ఈ విమానం ఖరీదు పదివేల కోట్ల రూపాయలకి పైనే ఉంటుందని అంచనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని